కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఒక్కడు కూడా కింద ఎత్తుకెళ్ళిపోతాను. ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్యాని? ఏదో ఒక ఆర్య నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేత మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండిరా. చూసావా పేదరు, పండు మొసలు కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోజనం తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామా అనుకోండి. నోరు మూసుకొని రామరామాని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం, మీరు మనసులో అనుకోండి. బామ్మా వచ్చేసాం. వచ్చావా? చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా కదా నువ్వు. అమ్మయ్యా ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాళ్ళం, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్లి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ. ముసలైనా బరువు పండి ఉందండి బాబు. ఐసు నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్ట కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ విధవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ. బాబాయ్ ఇన్ని మెట్ల మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబాయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాళ్ళకు పెద్ద లూజ్ అని. నేనున్నాను కదా. దా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. అయ్య బాబాయ్ ఆ బండాలు వచ్చేస్తున్నాడు. ఐసు 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 చెప్పిందో చెప్తావేంటి? ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి సార్. టీఆర్ఎస్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాం. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ షో అండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా. అవును ఏంటి నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్? నెల కదా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏమీ వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటి పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోళ్ళు గుంటోళ్ళు మొగోళ్ళ మధ్య అడుగుతున్నమాట వాళ్ళను. ఏంటంటే మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అది చేస్తారు. అది సేర్స్ ఇక్కడ అందులో మీరు పెట్టపెట్టలాడే వయసు లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటది. కట్ అయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి, బాగాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో వెరీ గుడ్ థాట్ అయ్యా. ఇలాంటి యూత్ సర్టిఫికేట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలో. మీరు చెప్పండి డియర్ రైటర్. మన బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే 1 వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్? టీయర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు, అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ. అంటే టీఆర్ఎస్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసినట్టే కదా సార్. ఓహో ఇది ఒకటి ఇష్టం అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్నీ రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది, అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపుల వచ్చి పట్టుకుంటా అన్నమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది 2వ ట్విస్ట్ అండి. ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా?
హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ ఎక్కడికప్పుడు కాదు. ఎరా నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నుంచి సాంగ్ వెళ్ళిపోతున్నావు అనమాట. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది, వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకొస్తాడు. ఎందుకు ఆత్మహత్య చూడనుక? ముందు తాగరా, తర్వాత చదువుకుంది గాని. మైనస్ 4y + 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ మాత్రం టాలీ చేయడం కూడా రాదు. ప్లస్ టూ లోకి ఎలా వచ్చారా? ఎంత గట్టిగా తగిలిందో. తగిలింది దెబ్బ కాదు, తలకాయ ఓట్ సౌండ్ వచ్చింది. నీకు అలాగే అనిపిస్తుందిలే. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలంటే అది సార్ గారు నాన్నగారు బయటకు వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలీదు. ఓహో, ఇంకో మ్యాటర్ ఏంటంటే? ఏ మ్యాటర్ చెప్పొద్దు, బయట కాలింగ్ బెల్ ఉంది కదా, వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా? అదే కాలింగ్ బెల్ ఎక్కడ ఉందో అడుగుదామని. ఎక్స్ట్రా వద్దు, నాన్నగారు వచ్చిన తర్వాత రండి. అబ్బో పెద్ద నిప్పు, ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడీదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అదుందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఎరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా. నల్ల నాయన, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాను. జాగ్రత్త. చే, ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా, అందుకే ఈ రోజులు ఆడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్సు వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేక మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. ఇంత గొడవ ఏంటి? అభిషేక్ టికెట్లు ఇవ్వండి. ఇదా లాజిక్, బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా. బోడీ డౌట్ వద్దు, కాస్త సైలెంట్ గా ఉండు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కొక్కళ్ళ కిందగా దింపి చెక్ చేసి నీ పర్సు నీకు ఇస్తాను. అమ్మాయి చెక్ చేయండి. కండక్టర్ గారు ఏంటమ్మా? ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఒక మగోడిని మగోళ్ళ చేత కొట్టి చేస్తదా? అదే కదా డైనమైజం అంటే. ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బాబు ఎవడో ఎవరో అమ్మాయి మీద చేయొస్తేనే బస్సులో బంతా ఆడేసుకుంది. డైరెక్ట్ గా ఇంట్లో కాలెట్టే వరకు కన్సెషన్ కింద ఒక్కలు కూడా మిగిలిన. ఒక్కలు పోయినా పర్లేదు, అడుగు ముందుకే ఆమె ఇంటికి. ఏంటి తాంబూలం? దేనికి? మీకు కదలే మాస్టర్ గారు. నాన్నగారు ఇంట్లో లేరా? ఎవరు? ఓ నమస్కారం మాస్టర్. నమస్కారం. అరే రే, ఏంటిది, ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 పాలకొల్లులో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు గుర్తు తెచ్చుకో. రే, ఆరు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? నేను మర్చిపోయానా? నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి, నీకు నాకు తేడా లేదంటరా? అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్ గా దారిలో పెట్టారు, అందుకే 1st క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయ్యి వెళ్ళిపోతుంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో, అందులో ఎంతమంది జైలు గుర్తుపెట్టుకుంటారో? అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా.
అందుకే తన జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ చేస్తాను గాలిగబులు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడత కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. ఆ లక్ష్మి సూర్య, మనం పాల్కొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. అలా చూస్తున్నారండి, మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు, అందుకే మావాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం. స్వప్న లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి.